ప్రస్తుతం అయితే నేను జ్యోతి క్షేత్రానికి వెళ్ళే మార్గంలో ఉన్నానండి. జ్యోతి క్షేత్రం అంటే శ్రీ కాశీనాయన గారు. కాశీనాయన గారు సమాధి అయినటువంటి ప్లేస్ జ్యోతి క్షేత్రం. ఇది వచ్చేసి ఈ జ్యోతి క్షేత్రం వచ్చేసి పూర్వమేళకు దగ్గరలో ఉంటుందండి. ఇద్దలూరు నుంచి వచ్చే వాళ్ళు పూర్వమేళకు వెళ్ళాల్సిన అవసరం లేదు, దారి మధ్యలోనే రూట్ ఉంటుంది. మార్కపురం నుంచి వచ్చే వాళ్ళు అయితే పూర్వమేళకు కంటే కొంచెం ముందే ఒక రూట్ ఉంటుంది, ఆ రూట్లోకి వచ్చి మళ్ళీ రావాలి. ఓకేనా? ఇప్పుడు జ్యోతి క్షేత్రంలో ఉన్నవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి మొత్తం ఫారెస్ట్ అండి. చూడండి, ఫారెస్ట్ మధ్యలో ఉంది రోడ్డు. ఇక్కడ నుంచి ఫారెస్ట్ మొత్తం ఒక 10 కిలోమీటర్ల లోపలికి వస్తే ఫారెస్ట్లోకి జ్యోతి క్షేత్రం ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా కాశీనాయన క్షేత్రం అండి. జ్యోతి క్షేత్రంలో ఉన్నటువంటి కాశీనాయన టెంపుల్ చూడండి. అంటే ఇది ఇంకా కన్స్ట్రక్షన్ పూర్తిగా అవ్వలేదు, ఫారెస్ట్లో ఉండడం వల్ల కొన్ని అనివార్య కారణాల వల్ల ఆపాల్సి వచ్చింది ఈ కన్స్ట్రక్షన్ అన్నది అక్కడ వాళ్ళు చెప్పే మాట. సో కన్స్ట్రక్షన్ పూర్తి అవుతుందని కూడా చెప్తున్నారు, చూద్దాము. ప్రజెంట్ అయితే ఇంతవరకు జరిగిన వరకు, కన్స్ట్రక్షన్ జరిగిన వరకు పైన రేకులు వేశారు, అందుకే మనకు అంత లుక్ అనిపించట్లేదు డ్రోన్ షాట్స్లో. ఇదంతా కూడా కాశీనాయన క్షేత్రంలో మనం చూడవచ్చు. ఇక్కడ ఫెసిలిటీ ఏంటంటే 24 అవర్స్ 365 డేస్ భోజనము పెడుతూనే ఉంటారు, అన్నదానం చేస్తూనే ఉంటారండి. నిజంగా నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎలా కర్నూలు జిల్లా చాగలమరి మండలంలో ముల్లా హుసేన్మయ్య కుమారుడు, ఆయన హిందూ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు, ముస్లిం ఆయన. ఆ ఇంటికి నాయనగారు బాగా పోతా వచ్చేవాళ్ళు. ఒక కొన్ని దినాలకు ఆ అమ్మవారు తట్టుపోసిందని ఆ అబ్బాయి కర్నూలులో మరణించి చాగలమరికి తీసుకొచ్చినాడు. తీసుకొచ్చిన సమయానికి నేను అక్కడ ఉండి నాయన ముల్లా హుసేన్మయ్య రమాదేవి కుమారుడు చనిపోయినాడని చూసొచ్చానని చెప్పాను. నాయన పొదాం పాకడిగని నన్ను చెప్పాడు, తీసుకుపోతున్నాడు. పోయే సమయంలో నాయన ఊరికి ఎందుకు పోతావు, ఒక చెట్టు ఎక్కి ఒక గోనెడు యాపాకు కోయి అన్నాడు. యాపాకు కోసుకొని పోయినాక ఆ పోయిన తర్వాతనే ఆ రమాదేవి ముల్లా హుసేన్మయ్య గారి భార్య, నాయన నా పుత్రశోకం నీవు కల్పించినావని నాయన పాదాలు వినబడి చాలా ప్రాధాయపడి ఏడ్చింది. లేదమ్మా, అబ్బాయి చనిపోలేదు, కొద్దిసేపు ఉండని ఆ అబ్బాయి పైన యాపాకంతా కప్పేసినాడు. కప్పిన తర్వాత ఒక అర్ధగంట ఉన్నాక ఆ అబ్బాయికి స్పృహ వచ్చింది. ఆ అబ్బాయి మేనంత పక్కలో కూర్చొని ఏడుస్తుండి అగే అగే బజ్జిగ హవాత అంటే వాళ్ళ మాటలతో, అమ్మే ఆ పిల్లోని కాడి నుంచి శ్వాస వస్తుంది అని చెప్పింది. సరే చెప్పంగానే ఇంకొక అర్ధగంట కల్లా అబ్బాయి అమ్మా అన్నాడు. అప్పుడు ఆమె వచ్చి, నాయన పుత్రభిక్ష పెట్టావా మహాన్ బావా, శ్రీమన్నారాయణమూర్తి అయిన ఆమె చాలా ప్రాధాయ ప్రతి బతికిన రోజంతా ఇది రంజాన్ నెలలో ఒకరోజు నాయన పేరు మీద మసీదులో అన్నదానం చేస్తుంటాడు ఈ అబ్బాయి. ఇప్పుడు కూడా ఆ అబ్బాయిని కాశీనాయన బతికిచ్చిన అబ్బాయి అని అక్కడ చెప్తుంటారు. ఏ ఊర్లో స్వామిది? చాగలమరి కర్నూలు జిల్లా చాగలమరి మండలం. బండి తీసుకురా అన్నాడు. ఆయన జీపు డ్రైవర్ ఆయనే. సరే లూన తీసుకొని వచ్చినాక కూర్చున్నాడు. దీంట్లో ఇంధనం ఉందా అని నా మనసులోనే మాట్లాడలేము, అంత శక్తి ధైర్యంగా మాట్లాడలేము. ఏమోనైనా అది నీ దయ ఉంటుంది ఏమోనైనా అన్నా. సరే పానీ అని పని. ఆ పొద్దుట్ల నుంచి రాఘవరెడ్డి అని ఒక ఆయన ఆయిల్ మిల్లో ఓనర్ రాఘవరెడ్డి అని వస్తున్నాడు. ఈయన కోసం తిరుగుతా వస్తున్నాడు వారం రోజులు ఆయన తిరగబట్టి ఈయన దర్శనం కావాలని. అప్పుడు ఈయన గుడ్డేసుకొని కూర్చున్నాడు. నా బండిలో నేను తోలుతున్నా, ఆపు ఇక్కడ ఆ బండి వస్తుంది ఆపు అన్నాడు. ఆపిన. యాడికయ్యా మీరు అంటే, ఏం బాబు అంటే, నాయనే లేచి, నాయన మా దాంట్లో ఇంత ఇంధనం తక్కువ ఉండేటట్టుంది, మీదేమన్నా పోస్తారా అన్నాడు. ఆయన, నాయన మేము కాశీనాయన కోసం దర్శనానికి తిరుగుతున్నాం, మా దగ్గర అంతంత మాత్రమే ఉంది, మేము ఆయన దర్శనం కోసం వారం రోజులే దర్శనం కోసం తిరుగుతున్నాము, కానీ మీకు ఇచ్చే ఇక్కడ మళ్ళీ ఇక్కడ దొరుకుతుందో లేదో అన్నాడు. నేనుండి ఆయనయ్యా కాశీనాయన అన్నా. అప్పుడు ఆయన వచ్చి కాళ్ళు పట్టుకొని ఇంకా మొత్తం లా తీసేయని 1 లీటర్ 2 లీటర్లు తీసి మన నా బైక్లో పోసినారు. పోసిన తర్వాత నా మహాన్ బావా, నీకోసం వారం రోజుల నుంచి తిరుగుతున్నాను నాయనా,
నువ్వు ఇప్పుడు ఈ సంకల్పం మాకు అనుకోకుండా ఇక్కడైనావా అని చాలా బాధపడ్డాడు. లేదైనా తొందరగా ఇంటికి పోవు, నువ్వు నా కోసం తిరిగాకు, అక్కడ మీ అమ్మ చనిపోయింది, అక్కడ సెల్లులు అందు లేవు, అప్పుడు నువ్వు అర్జెంటు ఫోన్ అయినా మీ అమ్మ కాలాతీతమై గంట అవుతుంది, నీ కోసం ఎదురు చుట్టుంటాను, వెళ్ళిపోనాయన అని చెప్పాడు. సరే ఆయన నుంచి ఎన్ని క్రిపోయి బాగు వాళ్ళమ్మ అయిన నేను మళ్ళీ తర్వాత 10 రోజులు విచారించుకుంటే పోయాక అంత ఏర్పాట్లున్నాడు అక్కడికి చనిపోయింది అంట. నువ్వు తొందరగా వెళ్ళిపోనైనా ఇక్కడ అడవుల్లో ఉండకు, మీ అమ్మ అక్కడ కాలాతీతమైంది, నీ కోసం వెయిట్ చేస్తున్నారు, నువ్వు వెళ్ళిపోనైనా బొద్దుటూరు అని చెప్పాడు. ఆయన హోబిలం పోకుండా అట్నే ఎన్ని క్రిపోయి వెళ్ళిపోయాడు. కాశీనాయన జ్యోతిక్షేత్రంలో శ్రీ కాశీనాయన గారు, అవధూత శ్రీ కాశీనాయన గారు సమాధి అయినటువంటి ప్రదేశం అండి. జీవ సమాధి అయినటువంటి ప్రదేశం ఇది. అది చూడండి, కనిపిస్తుంది కదా, అదే సమాధి, స్వాములవారి సమాధి. ఆ సమాధిలోనే స్వాములవారు ఇప్పటికీ కూర్చొని తపస్సు చేస్తూ ఉంటారు అని భక్తులు నమ్ముతూ ఉంటారు. ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారండి జనాలు. మనము చూసుకున్నట్లయితే చాలా టెంపుల్స్ దగ్గర మనం చూసుకున్నట్లయితే కాశీనాయన అన్నదాన ఆశ్రమము అని మనం చాలా టెంపుల్స్లో చూస్తూ ఉంటాం. 1 రూపాయి కూడా తీసుకోకుండా వాళ్ళు అన్నదానం చేస్తూ ఉంటారు. అందుకు కారణం ఏంటో ఈ పూజారి ఇప్పుడు మనకు చెప్తారు చూడండి. సిద్ధేశ్వరంలో కొంతకాలం ఉంటూ తర్వాత ఇక్కడ ఈ ప్రదేశానికి వచ్చి పిల్లలకు చదువు చెప్తూ ఈ ప్రాంతంలో వరికుంట్ల నాయనపల్లి గ్రామంలో తిరుగుతూ ఉండేవాడు స్వామివారు. తిరుగుతూ పిల్లలకు చదువు చెప్తూ ఉండేవాడు. తర్వాత స్వామివారు ఇక్కడి నుంచి జ్యోతి నుంచి 5 కిలోమీటర్లు గరుడాద్రిని అక్కడ స్వామివారు తపజ్జేసి స్వామివారు నరసింహస్వామి ప్రత్యక్షమై స్వామివారు అడిగితే స్వామి జీర్ణోద్ధరణ అటువంటిది కోరారు. స్వామి జీర్ణోద్ధరణ కోరిన తర్వాత స్వామి గరుడాద్రి నుంచి ఈ యొక్క జ్యోతిక్షేత్రంలో స్వామివారికి అన్నపూర్ణాదేవి ఆయనకు కనిపించి అమ్మవారు శిలారూపంలో ప్రత్యక్షమైంది. స్వామివారు అక్కడి నుంచి జీర్ణోద్ధరణ చేస్తూ అన్నదానం చేస్తూ ఎంతో భక్తులకు వాళ్ళ యొక్క కోరికలు తీరుస్తూ మహిమలు చూపుతూ స్వామివారు అక్కడి నుంచి బయలుదేరి అన్ని ప్రాంతాలలో ఆయన యొక్క శిష్యులకు వాళ్ళ యొక్క కోరిన కోరికలు తీరుస్తూ మహిమలు చూపుతూ జీర్ణోద్ధరణ అన్నదానం అనేటువంటిది ఈ యొక్క ప్రాంతంలో స్వామివారి అన్నదానం అనేటువంటిది కాశీనాయన గారే తెలిపినారు. స్వామివారికి అన్నపూర్ణ సంపూర్ణ భావంతో ఆయనకు ప్రత్యక్షమైంది కాబట్టి ఎక్కడ ఆయన పేరు చెప్పినా అన్నదానం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. స్వామి ఎక్కడెక్కడ తిరుగుతూ లాస్ట్లో చివరిలో ఇక్కడికి 1995 డిసెంబర్ 5వ తారీఖు ఇక్కడ స్వామివారు సాయంకాలం నైటు అన్నపూర్ణాదేవి ప్రతిష్ట కార్యక్రమం అని భక్తులందరినీ రమ్మని స్వామివారు ఆ యొక్క జ్యోతిని చూపించి 1995 డిసెంబర్ 6వ తారీఖు దత్తపౌర్ణమి రోజు స్వామివారు ఇక్కడ సమాధి స్థితి అయినారు. కాశీనాయన ఆశ్రమం ఉన్న ప్రతి చోట ఎందుకు అన్నదానం ఉంటుంది అన్న విషయానికి వస్తే ఇదేనండి. ఇక్కడ అమ్మవారు కనిపిస్తారు చూడండి మనకు విగ్రహం రూపంలో. అన్నపూర్ణాదేవి ఇక్కడే స్వామివారి ఎదుట ప్రత్యక్షమయ్యారట. అన్నపూర్ణాదేవి ప్రత్యక్షమై అంటే స్వామివారు అప్పటికే తపస్సు చేశారు, చాలా ఏళ్ళు తపస్సు చేశారండి. ఒక అది కూడా ఆ తపస్సు చేసిన ప్లేస్ కూడా చూపిస్తాను. అయితే అన్నపూర్ణాదేవి ప్రత్యక్షమై ఏం కావాలి నాయన వరం నీకు కోరుకో అని అడిగినప్పుడు నేను ఎక్కడ ఉంటే అక్కడ ఎవ్వరు ఆకలితో అలమటించకూడదు, ఆకలి అన్నది ఎవరికీ అనిపించకూడదు, అలా నాకు వరం ఇవ్వు తల్లి అన్నారంట. అప్పుడు అన్నపూర్ణాదేవి నీ ఆశ్రమము లేదా నీ పలుకు ఎక్కడుంటే అక్కడ నేను ఎప్పటికీ ఉంటాను నాన్న అని ఆమె అన్నపూర్ణాదేవి అభయం ఇచ్చిందంట, స్వాముల వారికి వరం ఇచ్చిందంట. అందుకే మనం చూసుకున్నట్లయితే ఎక్కడ కాశీనాయన ఆశ్రమం ఉన్నా అక్కడ అన్నం మాత్రం అన్నంకు కొదవే ఉండదండి, నిత్యం పెడుతూనే ఉంటారు, అన్నం అన్నదానం చేస్తూనే ఉంటారు. ఇదే ఇక్కడే స్వామివారికి ప్రత్యక్షమైనటువంటి ప్లేస్ ఇది, అన్నపూర్ణదేవి ప్రత్యక్షమైన ప్లేస్. అలాగే చాలా సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత లక్ష్మీ నరసింహస్వాముల వారు కూడా ప్రత్యక్షమవుతారు కాశీనాయన స్వామికి. అయితే కాశీనాయన స్వామికి ఏం వరం కావాలి కోరుకో అని లక్ష్మీ నరసింహస్వాముల వారు అడిగినప్పుడు కాశీనాయన స్వాముల వారు అడుగుతారట జీర్ణోద్ధరణ. అంటే టెంపుల్స్ ఏవైతే పాడుబడి ఉంటాయో లేదంటే అక్కడ ఎక్కడైతే పూజలు జరగకుండా ఉంటాయో అక్కడ స్వాముల వారు వెళ్ళి జీర్ణోద్ధరణ చేయాలి, అంటే మళ్ళీ ప్రాణం పోయాలి గ్రహాలకు, నాకు అలాంటి వరం ఇవ్వండి స్వామి అని కోరారట. అప్పుడు లక్ష్మీ నరసింహస్వాముల వారు కూడా వరాన్ని ప్రసాదించారు. అంటే కాశీనాయన స్వామి ఏ టెంపుల్లకి ఏ పురాతన టెంపుల్ ఏ పాడుబడిన టెంపుల్ లేదంటే
శిథిలావస్థల స్థితిలో ఉన్నటువంటి ఏ టెంపుల్ దగ్గరికి వెళ్ళినా అక్కడ ఆటోమేటిక్గా అక్కడ పనులు జరిగి అక్కడ ఉన్నటువంటి శిలా విగ్రహాలకు మళ్ళీ ప్రాణం తిరిగి వస్తుందని, మళ్ళీ ఆ టెంపుల్కి ప్రాణం పోస్తారో అని చెప్తారు. అంటే జీర్ణోద్ధరణ గావిస్తారు అని చెప్తారు. అందుకే స్వాముల వారి దగ్గర డబ్బే ఉండదు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత డబ్బు ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. ఆ కట్టడం కోసం, ఆ టెంపుల్ కట్టడం కోసం ఏదో ఒక దాతల రూపంలో ఇంకొక రూపంలో ఎలాగోలా ఆ టెంపుల్ అయితే పూర్తయిపోతుందంట. కాశీనాథ స్వామి జీర్ణోద్ధరణ గావించినటువంటి టెంపుల్స్ వందల కొద్ది ఉన్నాయి, మనం కూడా చూస్తూనే ఉంటాం. కాశీనాథ స్వాముల వారు గరుడాద్రి అనే ఒక ప్లేస్లో తపస్సు చేశారు కదా, అది ఇదేనండి గరుడాద్రి. ఇదే జ్యోతిక్షేత్రం నుంచి మళ్ళీ 5-6 కిలోమీటర్ల పైకి కొండపైకి వచ్చిన తర్వాత ఈ గరుడాద్రి మనం చేరుకుంటాము. ఇక్కడే స్వాముల వారు తపస్సు చేశారు. అంతేకాదు, ఈ గరుడాద్రి నుంచి అహోబిలం కేవలం 15-16 కిలోమీటర్లే అంట ఆ కొండలంపటి వెళ్తే. చూపిస్తా చూడండి మీకు స్వాముల వారు, కాశీనాథ స్వాముల వారు తపస్సు చేసినటువంటి ప్లేసు గరుడాద్రి అనే ప్లేసు. స్వాముల వారు తపస్సు చేసిన ప్లేసు అదే, అక్కడే స్వాముల వారికి రూమ్ కూడా కట్టారు చూడండి. నల్లమల్ల అడవి, నల్లమల్ల అడవి గరుడాద్రి ఇక్కడ స్వామివారు ఆయన గరుడాద్రిలో ఉన్న టైంలో కానీ ఇప్పుడు కానీ ఇక్కడ స్వామివారి ఆ యొక్క ఆభరణంలో వరకు ఎటువంటి పులులు కానీ ఎటువంటి విధి అనేటువంటి జరగకుండా ఆయన చూస్తూ ఉంటాడు. ఎటువంటి భయం అనేటువంటిది ఇప్పటి వరకు మాకు ఎవరికి అటువంటి భయద్వాతం అనేటువంటిది ఇక్కడ లేదు. మాకు స్వామి ఇక్కడే పులులు ఉంటాయి, పులులకి రాకుండా స్వామివారి ఒక ఆయన ఒక హద్దు ఏర్పాటు చేసినాడు. హద్దు స్వామివారి. చాలామంది అక్కడ భక్తులు రాత్రి సమయాల్లో ఉంటారు కదా, చాలామంది చెప్పేదాని ప్రకారం ఏమని చెప్తారంటే ఆ టెంపుల్ చుట్టూ కూడా స్వాముల వారు, కాశీనాథ స్వాముల వారు ఒక గిరి గీశారని, ఒక హద్దు గీశారని, ఆ హద్దుల్లో ఎప్పటికీ బగబగ మండే మంటలు చెలరేగుతూ ఉంటాయని, అక్కడికి ఎలాంటి మృగాలు ఆ హద్దు దాటి లోపలికి రావు అని చెప్తారు. అంటే ఒక అతీత శక్తులు ఆ టెంపుల్ను కాపాడుతూ టెంపుల్ చుట్టూ ఉంటాయి మృగాలు రాకుండా. అంతేకాదండి, చాలామంది భక్తులు అక్కడ రాత్రి సమయంలో నిద్రిస్తుంటారు కదా, వాళ్ళకు కాశీనాథ స్వాముల వారి అరుపులు వినిపిస్తారట, హేయ్ హేయ్ అని. అంటే స్వాముల వారి కోపం వచ్చి చాలా భయంకరంగా ఉంటుందని చెప్తారు, నరసింహస్వామి అవతారం కాబట్టి. అంటే అక్కడ మొత్తం అరుపులు వినపడుతూ ఏవో తోలుతున్నట్లు, అంటే అందుకే క్రూర మృగాలు ఆ ప్రాంతంలోకి అడుగు కూడా పెట్టవంట. ఒకవేళ రాత్రి సమయంలో అలాంటి క్రూర మృగాలు అడుగు పెడుతున్నాయన్న సమయంలో స్వామివారు, స్వామివారి అతీత శక్తులు వాటిని అరుపుల రూపంలోనే తరిమేస్తాయని, స్వాముల వారు ఇప్పటికే ఆ ప్రాంతంలో కనిపిస్తూ తిరుగుతూ ఉంటారని కూడా చెప్తారు. అంటే సాధారణ మానవులకు స్వాముల వారు కనిపించరు, ఎవరో ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళకు మాత్రమే స్వాముల వారి రూపంలో కాకుండా అరుపులు అలా ఏదో కనిపి కొంత అద్భుతమైనటువంటి ఒక వెలుగు రూపంలో ఆ ప్రాంతంలో కనిపిస్తారు అని అక్కడ ఉన్నటువంటి భక్తులు చెప్తూ ఉంటారండి. ఎంత కూడా అడవి ప్రాంతం చూడటూ అడవి, దట్టమైన అడవి నల్లమల్ల ఫారెస్ట్, మధ్యలో టెంపుల్ ఉంటుంది.